హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరుం లక్స్ 2017. టుడే విశేషం ఏంటంటే, సంక్రాంతి వస్తుంది కదండి, సో దానికి ముందుగా మా దగ్గర ఎవ్రీ ఇయర్ ముగ్గుల పోటీలు నిర్వహిస్తారనమాట గణితక్క వాళ్ళ ఆధ్వర్యంలో. సో అదే వీడియో నేను ఇప్పుడు తీస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం ఇలా క్లీన్ చేయించేసి ఎవరి ప్లేసెస్ వాళ్ళకి డివైడ్ చేసి నెంబర్స్ అయితే వేసి ఇచ్చేసామన్నమాట. సో పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు ముగ్గు వేయడానికి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ గణితక్క మన మహిళల దినోత్సవమే కానీ, సంక్రాంతి కానీ, ఇలాంటి పోటీలు ఎన్నో నిర్వహిస్తారనమాట మన కోసం. ఆడవాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేస్తారు తను. చూడండి, స్టార్ట్ అయింది. ఈ పర్పుల్ కలర్ శారీ అక్కనే, అదే బ్రింజాల్ కలర్ శారీ అక్కనే గణిత అనమాట. సో ముగ్గులు స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఫస్ట్ ముగ్గు అయితే రథంతో. ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చండి ముగ్గులు వేయడానికి. సో ఒక 1 అవర్ అయితే టైం ఇచ్చారు ముగ్గులు వేయడానికి. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు ఈసారి, వేరే అమ్మాయికి హెల్ప్ చేశాను, కొంచెం నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను ఈ ఇయర్. అందరు బాగా వేస్తున్నారు, 1 అవర్లో ఫినిష్ అయిపోవాలి ముగ్గు అనమాట. ఇంకొకరు హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ తీసుకొని ముగ్గు వేయచ్చు అనమాట. ఓన్లీ సింగిలే వేయాలి అలా ఏం లేదు. టైం లిమిట్ అయితే 1 అవర్. సో చూస్తున్నారు కదండి, చిన్నపిల్లలు కూడా ఎంత బాగా వేస్తున్నారు. సో చూడండి ముగ్గులు మొత్తం. సో టైం అయితే అయిపోయింది. చూడండి ముగ్గులన్నీ ఫినిష్ అయిపోయి. రైతు హక్కుల సాధన సమితి మెంబర్స్ గెస్ట్గా వచ్చారండి మనకి గిఫ్ట్స్ ఇవ్వడానికి. చూస్తున్నారు కదండి ముగ్గు, చూడండి మన గంగిరెద్దు, చెరుకు గడలు, కుండలు. ఇది ఒకటి అమ్మాయి అండి, డూడు బసవన్న, పాలు పొంగుతున్నట్టు కుండ, ఇలా అనేక రకాల ఎవరికి అలా అనిపిస్తే కంఫర్ట్ అనిపిస్తే అలా వేసారు. ఇది కూడా సేమ్ కొంచెం అలాంటి ముగ్గే అనమాట. అమ్మాయి గంగిరెద్దు. చూడండి వీడు మన తెలుగు తల్లిని వేశారు, పికాక్. ఇది చూసారండి, హరిదాసు అమ్మాయి అండ్ చెరుకు గడలు, కోళ్ళ పందాలు, మన డూడు బసవన్న అన్నీ చూపించేస్తారనమాట ఒక ముగ్గులో. ఈ అమ్మాయి అయితే ఒక మంచి ఒక మెసేజ్ రాసింది మొత్తం. రైతే రాజు, మనకి రైతు లేకుంటే ఫుడ్ లేదు, నో ఫ్యూచర్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పాస్ చేసింది తను ముగ్గు సంక్రాంతి ముగ్గులోనే. ఇంకా ఈ ముగ్గు చూసి ఆడపిల్ల అంటే బొమ్మ కాదు, ఆడపిల్ల అంటే ఆదిశక్తి అని మెసేజ్ అయితే పాస్ చేసేసారనమాట. సో ఇప్పుడు వీళ్ళు స్పీచ్ స్టార్ట్ చేస్తున్నారు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది నెక్స్ట్. మరి ఈ రోజు పండగ వాతావరణం ముందే వచ్చినట్టు అనిపిస్తుంది, నాకు సంక్రాంతి ముందే వచ్చేసింది అన్నట్టుంది. ఎందుకంటే మీరు అందరూ ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేసి ముగ్గులు చాలా బాగా వేశారు అందరూ. ఇంకా మీకు తక్కువ టైంలో కలర్స్, తక్కువ టైం కలర్స్ అయినా సరే బాగా కలర్ఫుల్గా వేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. తనను ఇంకా భవిష్యత్తులో బాగా ఎదగడానికి రాజకీయ కానీ ఏ విధంగా అన్ని రకాలుగా తను ఎదగడానికి ఎంత సహకారం అవుతామని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు మీకు. మరి మరి మరొక ముఖ్య అతిథి తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు రేకుల మంజులారెడ్డి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. చెప్పండి. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్నటువంటి గణిత గారికి, మరి సరస్వతి, జ్ఞానేశ్వరికి, గాయత్రి, మరియు సకల జన సమితి ఫౌండర్ అయినటువంటి మన పల్లె ప్రవీణ్ తమ్ముడు గారికి, అదేవిధంగా మన మురళీంద
సింగర్ అన్న పాటలు పాడుతుంటే ఇప్పటిదాకా మనం అందరం చూసాము. నేను సెకండ్ టైం అన్నని ఈ కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి గణిత గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి అభినందన విషయము. తనకి మీరందరూ సపోర్టివ్గా ఉండి తన వెంట ఇళ్ళవేలులో ఉంటారని తను ఇందాక చెప్పింది. కార్లీ వాళ్ళందరూ కూడా మనకు అన్ని వేలలో ఇళ్ళవేలులో సపోర్టివ్గా ఉంటారక్క అని చెప్పింది. చాలా సంతోషం. ఎందుకంటే అవి నిస్వార్థమైనటువంటి ఆలోచనలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. థ్యాంక్ యూ మా. అదేవిధంగా ఈ ముగ్గులు ఇందాక చూసినప్పుడు ఒక లాస్ట్లో ఒక ముగ్గు వేసిన ఎవరో ఒక చిన్న అమ్మాయిలు వేసారు. కష్టం అని తెలిసి ఇంకా ఈ బతుకు మనం బతకలేము, ఏదో ఒక పూలో నాలో చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయిపోదామని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఊళ్ళో వ్యవసాయం చేసి ఏమీ మిగలట్లేదు, కానీ వ్యవసాయం చేయకపోతే ఎవరికి ఫుడ్ లేదు. కనీసం ప్రతి జీవరాశి చీమ కానించి ప్రతి ఒక్క జీవరాశి కూడా వ్యవసాయ రైతు చేసినట్టు కాదు. కనీసం తను తృప్తిగా తన పిల్లలకు పెట్టి మూడు పూటలు పెట్టి తను మూడు పూటలు తిని బ్రతికేటువంటి అవకాశం లేదు రైతుకి. ఎంతసేపు పండి పండి పెట్టుబడి పెట్టాలి, పంట పండించాలి, ఆ పంట లాస్ వచ్చిందా లాభం వచ్చినా లాభం లేనే లేదు. ఇంత లాస్ వచ్చినా మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాయి. అటువంటి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో, స్వచ్ఛంద సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తాం, మేము కూడా రైతులకు సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని ఈ సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్కరికి అమ్మాయిలు అందరూ ఏ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ ఇది చేసిన వాళ్ళకి కూడా హ్యాపీ సంక్రాంతి మా తరఫున మాకు జరుగుతుంది. గణితక్క గారు ఇలా అన్ని కార్యక్రమాలు చేసి ఇంకా లేడీస్ అందరినీ ముందుకు తీసుకొస్తానికి మీకు మాకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎప్పుడు నేను మాట్లాడమంటూ నా కాన్సెప్ట్ ఏంటంటే సంక్రాంతి తమ్ముడు ప్రవీణ్ చాలా చూసుకోవాలి అందరికి బస్తి నివాసుల వాళ్ళకి అందరికీ నాకు సపోర్ట్ చేసిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ అందరు 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని తొందరగా రావాలి. మన ఇంట్లో పంపించిన దొరికింది రాంకోవద్దు. కొంతమంది పావురాలు వేస్తారు సంక్రాంతి అనగానే, కొంతమంది గూడు బస్వర్ణాలు ఉంటారు, ఉంటారు మన బుడగ జంగాలు ఉంటారు, పిట్టల గారు ఉంటారు, ఉంటారు బొబ్బిలు ఉంటాయి, ఇట్లా ఇట్లా బొడ్డెమ్మలు ఉంటాయి, ఇవన్నీ కూడా గోబీ పండ్లు ఇవన్నీ కూడా వేస్తారు, ముత్తారు ఉంటారు, వాళ్ళు ముంచుకుంటే హరినారాయణ హరిదాస్ కీర్తనలు వేసుకుంటూ వస్తారు. ఇట్లా అట్లా ఏదైతే ముగ్గు ఆ విధంగా ఆ రూపంలో ఉందో సమాజానికి మెసేజ్ ఇచ్చేస్తారు కాబట్టి అన్ని బాగుంటాయి చూస్తే. కాబట్టి ఈ యొక్క నిర్ణయం అనేది చూసి మరి మొదటి ప్రైజ్ గా ఎవరు అనేది చెప్పకంటే ముందు మూడు నుంచి పోదాం ఒకసారి. మూడో విన్నర్ గా ప్రైజ్ స్వరూప ముగ్గు నెంబర్ 12 ముగ్గు నెంబర్ 2 స్వరూప ముగ్గు నెంబర్ 2 స్వరూప గారు కొత్త చపాతి గుట్టాలు వేసి నిలబడాలండి. అనే అన్నీ చపాతి గుట్టాలు వారికి చక్కగా శారీ బాహుకరణ. మూడో ప్రైజ్ గా ఆవు కైతో ఈ యొక్క పాలు పొంగినటువంటి ప్రత్యేక చపాట్లు. థ్యాంక్ యూ నాకు దాంట్లో కూడా ప్రైజ్ కావాలన్నది అంటే నాకు ఇస్తాం.
థ్యాంక్ యూ గణేష్ చెప్పాలి కొట్టాలి. అదే విధంగా ఎప్పుడెప్పుడు అనేది బాక్స్ నెంబర్ 14 రచనా లతనా లత కంగ్రాచులేషన్స్. బాక్స్ నెంబర్ 14 లత గారికి మొట్టమొదటి ప్రైజ్. మట్టి చప్పట్లు కొట్టాలి. చక్కని ముగ్గారు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు లత గారికి, కంగ్రాచులేషన్. ఇక రైతు బిడ్డగా టిఫిన్ బాక్స్ అందరికి పట్టుకోవాలి. థ్యాంక్ యూ గట్టిగా చెప్పాలి కొట్టాలి. అందరికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ ఐదో స్థానంగా లక్ష్మి గారు ఐదో స్థానంలో. సో ఇది ఫ్రెండ్ సంక్రాంతి, మా ఏరియాలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.